ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చిన ఇక్కడ నుంచి మనం నారాయణ సరోవర్ పోవాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 అన్నాడు, ఒకటి 4 మీద ఉంది. సో 4-5 మధ్యలో ఉందాం. బస్సు ఎప్పుడు వస్తే ఏ దాని మీద వస్తే దానికి వెళ్ళిపోదాం. అండ్ టైం ఇప్పుడు 7 అవుతుంది, 7:30కి బస్సు ఉందంట. ఇప్పుడే బస్సు వచ్చింది, ఎక్కేసిన ఫుల్ ఉంది కాకపోతే బస్. అండ్ లాస్ట్ సీట్లో నాకు సీట్ దొరికింది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:30 దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఎన్ని గంటలు పడుతుంది చెప్పలేం. సో మనకు బస్ స్టాండ్ నుంచి కోటేశ్వర టెంపుల్ 1.4 కిలోమీటర్ ఉంటుంది. మామూలు చిన్న చిన్న ఆటోస్ అంటే టాటా ఏసీలా ఉంటాయి, ఆటోలో 10 రూపాయలకు తీసుకుపోతారు. నడుచుకుంటూ పోతే కూడా నడుచుకుంటూ. ఇప్పుడు నేనైతే నడుద్దామని నడుస్తున్నా, జర ఎండ కూడా మంచిగా ఉంది అందుకే నడుస్తున్నా. మీరు రన్ ఆఫ్ కచ్లో చూసారు కదా, సేమ్ ఇక్కడ కూడా అట్లనే తెల్ల తెల్ల ఉప్పు ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మరీ అంత ప్రాపర్గా ఏం లేదు, అక్కడక్కడక్కడ లైట్గా ఉంది. నాకు ఇద్దరు కలిసిరు ఇక్కడ లోకల్ వాళ్ళు. సో వాళ్ళు కొన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో చూద్దాం. ఇది శివుని టెంపుల్ అండ్ ఇది సముద్రానికి ఆనుకొనే ఉంటుంది. సూపర్ ఉంటుంది అన్నమాట. నా కళ్ళ ముందే ఉంది, చూపిస్తా. వచ్చేసిన మొత్తానికి ఇక్కడికి ఉంటది, మామూలుగా లేదు చూడరు. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది అండ్ టెంపుల్ నుంచి వ్యూ కూడా సూపర్ ఉంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అండ్ మంచి విజిటింగ్ ప్లేస్ అండ్ సముద్రానికి ఆనుకొని అది పాకిస్తాన్కి పక్కన చాలా ఫీలింగ్స్ ఉంటాయి. పక్కా డెఫినెట్గా ఎక్సైట్ రండి. అండ్ ఇంకా గుజరాత్లో నేను ఫస్ట్ చూసిన ప్లేస్లు ఇలాంటివి అన్నమాట, మొత్తం బార్డర్లే చూసిన. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లుంటుందని, బట్ సూపర్ ఉంది, మస్తు ఉంది నిజంగా. కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ టైల్స్ ఉన్నాయి ఇంకా అక్కడ. సో లోపల గుడి కూడా కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది, అంటే ఒక సైడ్. When I walk into the kitchen, you saw the look on my face, you saw the look on my heart to get out of this place. I sense something I've never seen before. ఇక్కడ సిప్స్కి ఇండియన్ ఫ్లాగ్ లేకపోతే
కష్టమే, ఎందుకంటే ఇది పాకిస్తాన్కి బార్డర్ ఉంటుంది. ఇన్ కేస్ అంటే బీఎస్ఎఫ్ వాళ్ళకి అర్థం కావాలి ఎవరు ఏంది అనేది. వాళ్ళు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ అరెస్ట్ చేస్తారు, మన వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తారు. సో ఇండియన్ ఫ్లాగ్ మస్ట్ అన్నమాట, అండ్ బార్డర్లో ఉన్నాం కాబట్టి పక్కా ఉండాలి. ఇక్కడ వ్యూ మొత్తం అటు సైడ్ పోయి చూపిద్దామంటే అక్కడ అలవ లేదు. సో మనం ఇక్కడ నుంచే చూపించాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎంత కవర్ అయితే అంత చూపిస్తుంది. ఇక్కడికి ఈవినింగ్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. కానీ నేను మార్నింగ్ వచ్చిన, ఎందుకంటే నేను ఇంకో ప్లేస్ పోవాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం, అండ్ ఈ వ్లాగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకంతే.